హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ సోమ్. ఈరోజు వీడియోలో పూజా గదిలో కొన్ని కొన్ని టిప్స్ గురించి చెప్తానండి. అలా పాటించమంటే మనకి పని కొద్దిగా వేగంగా అవుతుంది, అలాగే పూజ గదిని చాలా శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, అలానే పూజా గదిలో కొన్ని కొన్ని మనం పాటించాలండి. నాకు తెలిసినవి మీకు చెప్తాను. వీడియోని మొదలు పెట్టే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పూజ గదిని మనం వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలంటే, అయితే అందరికీ అలా వీలు కాదు. వీలు కాని వాళ్ళైతే మంత్లీ వన్ టైం అయినా శుభ్రం అయితే శుభ్రం చేసుకునేటప్పుడు మనం చీపురుతో తుడవకూడదండి, ఏదైనా క్లాత్తో తుడాలి. క్లాత్తో తుడిచిన తర్వాత మనం నీట్గా మళ్ళీ బొట్టులోనే పెట్టుకుంటాం కదా. బొట్టు పెట్టుకునేటప్పుడు పటాలకి పెట్టుకుంటాం, అలాగే తేవని గదిలకు కూడా పెట్టుకుంటాం కదండి. అలా పెట్టుకునేటప్పుడు గంధం అలాగే పసుపు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసి మనం బొట్టును పెట్టుకున్నామంటే అది చాలా అందంగా కనిపిస్తుందండి. పెట్టిన తర్వాత అది ఆరిపోతుంది కదా, ఆరిన తర్వాత అయితే చాలా చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ఇలాంటి ఇయర్ బడ్ ఒకటి తీసుకొని పెట్టుకున్నామంటే అవి నీట్గా రౌండ్గా వస్తాయండి. ఇయర్ బడ్ అనేది వాడింది తీసుకోకండి, వాడనివి ఉంటాయి కదండి, అందులో కొద్దిగా తీసి దేవుని మూల పెట్టుకోండి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఒకటి తీసుకొని పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల పూజ గది చాలా అందంగా కనిపిస్తుందండి, చాలా అంటే చాలా లుక్ వస్తుంది. ఇలా పెట్టుకోవడం వల్ల గంధం పసుపు రెండు మిక్స్ చేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే కుంకుమ పెట్టేటప్పుడు మనం మధ్య వేణుతో దేవునికి పెట్టాలండి. మనం చాలా మంది తెలియక చూపుడు వేణుతో ఉంగరపు వేలుతో పెట్టేస్తూ ఉంటారు. సో ఈసారి మాత్రం మీరు ఎప్పుడు పెట్టినా సరే మధ్య వేణుతో పెట్టడానికి మాత్రమే ట్రై చేయండి. ఉంగరపు వేణుతో మనం మన ఎదుటి వారికి పెట్టేటప్పుడు పెట్టాలండి. చూపుడు వేణు అనేది మనం పెట్టుకోవాలి, మధ్య వేణు అనేది దేవునికి పెట్టాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ని దేవుని గదిలో పెట్టుకుంటాం కదండి, ఆయిల్ ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ప్లేస్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా చిన్న కార్డ్బోర్డ్ని తీసుకొని పెట్టుకుని ఆయిల్ని పెట్టుకున్నామంటే ఆయిల్ జిడ్డు కింద అంటినా సరే ఓన్లీ కార్డ్బోర్డ్ని మార్చుకుంటే సరిపోతుందండి. మేము అద్దెంట్లో ఉంటున్నామండి, మాకు పూజా గది అయితే చాలా చిన్నది ఇచ్చారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అలా అని చెప్పేసి చిన్న చెక్కది చేయించుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ పూజా సామాగ్రిని పెట్టుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అగరబత్తులు అయితే ఎక్కువగా తెచ్చుకుంటాం కాబట్టి, పూజ అనేది మనం డైలీ చేస్తాం కాబట్టి అగరబత్తులు కంపల్సరీ ఇంట్లో ఉంటాయి కదా. అయితే అవి ప్యాకెట్ చింపిన తర్వాత అందులోనే ఉంచడం వల్ల వాటి స్మెల్ అనేది పోతుందండి. ఆ దేవునికి సువాసన అంటే చాలా ఇష్టం కదండి, సువాసన లేని అగరబత్తులు వెలిగించినా సరే అంత మనకి రిజల్ట్ అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా డబ్బాలో వేసుకున్నామంటే వాటి స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. దేవుని మూల ముట్టించేటప్పుడు దేవుని గది అనేది మంచి సువాసనతో నిండిపోతుందండి. అలానే నెక్స్ట్ లక్ష్మీదేవి ముందు మనం పసుపు కుంకాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. నేను ఒక పండితుడు చెప్తుంటే విన్నాను, సో నేను మంచిది అని చెప్పారు కాబట్టి పెట్టుకున్నాను. అలాగే లక్ష్మీదేవికి ఇవి అంటే ఎంతో ఇష్టం అండి. గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, కమల్ సీడ్స్, చిట్టి గాజులు ఇవి చాలా చాలా ఇష్టం అండి. అందుకే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరీ వీటిని పెట్టుకున్నాను. అలాగే దేవుని మూల లక్ష్మీదేవి దగ్గర ఎక్కువగా మనీ ఉంచడానికి ట్రై చేయండి, అలా ఉంచితే మన ఇంటికి కూడా లక్ష్మీదేవి అనేది రావడానికి ఇష్టపడుతుందంట. ఇదేనండి మా పూజ గది, చూసారా చాలా చిన్నదిగా ఉంది కదండి. అద్దె ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందండి. అలాగే మనం దీపం పెట్టుకునేటప్పుడు దీపాన్ని డైరెక్ట్గా కింద పెట్టేయకూడదండి, ఈ విధంగా కింద ఏదైనా దీపకుండా పెట్టుకుని పైన దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ప్రమిదన పెట్టి నేను పెట్టుకున్నాను, మీరు కావాలంటే కింద ఒక ప్లేట్ని పెట్టి దానిపైన దీపకుండను పెట్టి కూడా పెట్టుకోవచ్చు. దీపాన్ని వెలిగించే ముందుగా ప్రమిదకి పసుపుతో బొట్లు పెట్టుకొని ముందుగా అయితే నూనెని వేయాలండి. చాలా మంది తెలియక ఒత్తులను వేసి వెలిగించేస్తారు, సో ముందు నూనెని వేసి తర్వాత ఒత్తులను వేసుకొని వెలిగించాలి. అలాగే వెలిగించేటప్పుడు కూడా అగ్గిపెట్టెతో చాలా మంది వెలిగించేస్తారు, అలా వెలిగించకూడదండి. అగరబత్తితో కానీ లేక ఏకహారతితో కానీ దీపాన్ని వెలిగించాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అగరబత్తి పెట్టే ప్లేస్లో అయితే బయట ఈ విధంగా పడిపోతూ ఉంటుంది కదండి, సో ఇలా పడకుండా ఉండాలంటే కింద ఏదైనా ప్లేట్ని పెట్టుకున్నారంటే ఆ డస్ట్ అనేది ఆ ప్లేట్లో పడిపోతుందండి. అయితే మీరు ఎక్కువగా రాగిదైనా ఇద్దరిదైనా పెట్టుకోండి. నేను ఫస్ట్ టైం ఫ్యామిలీ పెట్టాము కాబట్టి ఎక్కువగా సామాగ్రి తెచ్చుకోలేదు, అందుకు నేను స్టీల్ది పెట్టుకున్నాను. ఈసారి ఇంటికి వెళ్ళేటప్పుడు రాగిదైనా ఇద్దరిదైనా తెచ్చుకొని పెట్టుకుంటానండి.
అలానే పూజ గదిలో రాగి చెంబుతో ఎప్పుడూ నీళ్ళని ఉంచాలండి. అలా ఉంచడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందంటండి. ఎక్కువగా రాగి చెంబులో మాత్రమే నీళ్ళని ఉంచడానికి ట్రై చేయండి. అలానే అది రాగి చెంబుతో ఈశాన్యం మూలలో నీళ్ళని పెట్టండి. అలా పెట్టడం వల్ల చాలా మంచిది. మీ దగ్గరలో పువ్వులు లేకపోతే చిన్న తులసి దళాన్ని అయినా వేసి రాగి చెంబుతో నీళ్ళని పెట్టుకుంటే చాలా మంచిదండి. అలానే మనం ఎంట్రెన్స్ డోర్ ఉంటుంది కదండి, ఎంట్రెన్స్ డోర్ పైన ఓంకారం స్వస్తిక్ త్రిశూలం గంధనంతో వేసి బొట్లు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి దరిద్రం రాకుండా ఉంటుంది. నాకు తెలిసిన ఇవేనండి. ఇంకా ఏమైనా మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు చేయడం వల్ల నేను కూడా నేర్చుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి చెప్పడం మర్చిపోయాను, దేవుని మూల ఎక్కువగా న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటాం కదండి. న్యూస్ పేపర్స్లో ఏవేవో ఉంటాయి కదా, బ్యాడ్ ఉంటాయి గుడ్ ఉంటాయి రెండూ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం న్యూస్ పేపర్స్ని స్కిప్ చేయండి. ఏదైనా క్లాత్ని కానీ లేదంటే ప్లెయిన్ పేపర్ని కానీ వేసుకోవడానికి ట్రై చేయండి. అలా వేసుకోవడం వల్ల మనకి దేవుని మూల అంతా శుభమే ఉంటుంది కాబట్టి నెగిటివ్ అనేది రాకుండా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.